ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్పీ టిప్స్ అండ్ థాట్స్. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో మన కంటెంట్ ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ ఎవ్రీ మదర్ ఒక బ్రెస్ట్ మిల్క్ అనేది గడ్డలు కట్టి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. సో ఈ బ్రెస్ట్ మిల్క్ గడ్డ కడితే వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఫీవర్ వస్తుంది. బ్రెస్ట్ మిల్క్ కనుక గడ్డ కట్టినట్లయితే ఫీవర్ వస్తుంది, ప్లస్ పెయిన్ వస్తుంది. అండ్ అది అలా ఉంటూ ఫీవర్ రావడం స్టార్ట్ అవ్వంగానే బాడీ పెయిన్స్ వస్తాయి. అండ్ వీపు దగ్గర నుంచి మొత్తం అంతా గుంజుతున్నట్టు ఉంటుంది, హెడేక్ వస్తుంది. సో ఒక్క బ్రెస్ట్ మిల్క్ గడ్డ కట్టడంతో మనం చాలా వీక్ అయిపోతాం. అసలు ఇంకా మనం దేని గురించి పట్టించుకోలేము, మనం అలా అయిపోతాం అంతే. సో ఈ ప్రాబ్లం నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఫేస్ చేస్తున్నాను. ఫస్ట్ బాబు అప్పుడు అండ్ సెకండ్ బాబు అప్పుడు కూడా ఫేస్ చేశాను. ఎందుకంటే పిల్లల్ని నాకు మట్టు తిన్నారని, సో ఉమ్మనీరు తాగారని బాక్స్లో 1 వీక్ వరకు పెట్టారు. సో అప్పుడు ఏమైందంటే ఆ 1 వీక్ నాకు మిల్క్ ఎక్కువైపోవడం వల్ల గడ్డలు కట్టి నాకు ఫీవర్ వచ్చి. సో నేను ఈ టైంలో నేను ఏం చేశాను, గడ్డలు కట్టినప్పుడు మనం ఏం చేస్తే ఈజీగా మన దగ్గరలో మనం ఏం చేయగలం అనేది నేను చెప్తాను. సో మనకి ఫస్ట్ మిల్క్ కనుక ఒత్తామనుకోండి ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాళ్ళు తాగేదానికి మనం ఒత్తేసిన పాలకి ఈక్వల్గా మళ్ళీ మనకి పాలు పడుతూ ఉంటాయి అన్నమాట, ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి బ్రెస్ట్ మిల్క్ అనేది. సో మనం పాలు ఒత్తేయకుండా వాటంతటి అవి వెళ్ళిపోయేలా చూసుకోవాలి. సో వాటంతటి అవి లీక్ అయిపోయేలాగా, అంటే సమ్టైమ్స్ కొంతమందికి అయితే స్టార్టింగ్లో అంతా అవి లీక్ అయి వెళ్ళిపోవు. పిల్లలు తాగి ఒక్కసారి లేదంటే మనం ఒత్తుతుంటేనే వాటంతటి అవి వెళ్ళిపోతాయి. సో మనం ఒత్తకుండా వాటంతటి అవి కారిపోతాయి బెస్ట్. కానీ మనం ఒత్తుతో అవి వెళ్ళిపోయాయంటే మాత్రం మనకి ఎక్కువగా ఇంక్రీజ్ అవుతాయి. సో మనం కోకోనట్ ఆయిల్ ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఉంటుంది. సో కోకోనట్ ఆయిల్ని కొంచెం వేడి చేసుకొని ఆయిల్ కనుక అప్లై చేసుకొని కొంచెం జెంటల్ కొంచెం స్మూత్గా మీరు మసాజ్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా పాలు అనేవి అవి కారిపోతాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి క్లాత్. మనం క్లాత్ని కనుక వేడి నీళ్ళలో కానీ చన్నీళ్ళలో కానీ డిప్ చేసేసి కొంచెం పిండేసి మనం కనుక చెస్ట్ మీద వేసేసుకున్నట్లయితే ఏంటంటే క్లాత్ అనేది మిల్క్ని లాగేస్తుందంట. కానీ కారిపోవు, ఆటోమేటిక్గా అనేది లోపల పారే ఆరిపోతాయంట. స్కిన్ అనేది క్లాత్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందంట, లాగేస్తుందంట పాలు. సో ఇది ఒకటి చేయొచ్చు. అండ్ పచ్చొంటి మీద అంటే డెలివరీ అయిన కొన్ని రోజుల్లో ఏంటంటే క్లాత్ తడి క్లాత్లు వేసుకుంటే ఒళ్ళు నొప్పులు వస్తాయి, కాళ్ళు నొప్పులు వస్తాయి అండ్ తిమ్మిర్లు పడతాయి అని అంటారు. కాబట్టి మనం కొంచెం వేడి నీళ్ళల్లో డిప్ చేసుకొని మనం అలా వేసుకున్నా కూడా మనకి రిలీఫ్గా ఉంటుంది. ప్లస్ ఓవర్గా ఉన్న మిల్క్ అంతా వెళ్ళిపోతాయి, లేదంటే క్లాత్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో దానివల్ల కూడా మనకి రిలీఫ్ ఉంటుంది, ఫీవర్ రాకుండా ఉంటుంది. సో ఒకవేళ మనకి ఏంటంటే ఇది ఫస్ట్ బేబీ 5th మంత్ వరకు కూడా మనం ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాం. కొంతమందిలో 4th మంత్ 3rd మంత్కే ఆగిపోతుంది ఓవర్, సో పాలు గడ్డలు కట్టడం అట్లాంటిది అనేది. కానీ కొంతమందిలో ఏంటంటే 5th మంత్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. అలాగని చెప్పేసి మీరు పాలు ఎక్కువ అవుతున్నాయని, పాలు తక్కువ కావడం కోసం ఫుడ్ తక్కువ తినడమో లేకపోతే ఏమన్నా మెడిసిన్స్ వాడడమో ఇంజెక్షన్ వేయించుకోవడం లాంటివి చేసినట్లయితే ఏమవుతుందంటే తర్వాత మీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఓపెన్ చేసినట్టే తర్వాత ప్రెగ్నెన్సీకి మీకు పిల్లలకి పాలు పడవు, మీ బాడీలో పాలు అనేది మీ బ్రెస్ట్ మిల్క్ అనేది రాదు, ఇంక్రీజ్ అవ్వదు. అలా కాదు అంటే ఇంకొకటి ఏంటంటే ఈ పిల్లలకే పాలు సరిపోవు. సో మీరు ఇంజెక్షన్స్ లాంటివి మెడిసిన్స్ లాంటివి యూజ్ చేసి లేదంటే పాలు రాకుండా మీరు ఫుడ్స్ తినడము, కొన్ని ఫుడ్స్ తింటే కూడా పాలు పడవు అండ్ పువ్వులు పెట్టుకుంటే కూడా పాలు పడవంట. సో ఇలాగా ఇలాంటివి ఏమైనా చేసినట్లయితే మనము కొన్ని ఆకులు చుడతారు పాలు సరే అంటే కొంతమందిలో ఏంటంటే పిల్లలు చనిపోయారు అనుకోండి వాళ్ళకి పాలు వేస్ట్ పడ్డట్లయితే పాలు మొత్తం రాకుండా ఇరిగిపోవడానికి, సో నాకు అర్థమైన నాకు తెలిసింది చెప్తున్నాను చూడండి, ఇరిగిపోవడానికి ఏంటంటే కొన్ని ఆకులు చుట్టడం లేదంటే పువ్వులు కొన్ని రకాల పువ్వులు చుట్టడం లాంటివి చేస్తే పాలు లోపలనే ఇరిగిపోయి అంటే ఆగిపోతాయంట. సో అట్లాంటివి ఏమైనా మీరు చేసినట్లయితే ఏమవుతుందంటే మీ పిల్లలకి కట్టుకుంటే తర్వాత పాలు ఉండవు. ఇప్పుడు కనుక పాలు కొంచెం ఎక్కువగా పడుతున్నాయని మీరు ఏవైనా చేస్తే తర్వాత పిల్లలకి పాలు ఇవ్వడానికి మాత్రం పాలు మీకంతగా రావు. వాళ్ళు లాగి ఏడ్చి పడుకుంటారు, లేదా మీరు ఏదైనా ఫుడ్ పెట్టుకోవాల్సింది, కానీ పాలు మాత్రం అంత ఎక్కువగా వాళ్ళకి సరిపడా రావన్నమాట. ఈ పాలు చాలా ఇంపార్టెంట్. సో మనకు అవి అనేది కనీసం 1 ఇయర్ వరకు మనం కంటిన్యూగా ఒకప్పట్లో సంవత్సరాలు ఇచ్చేవాళ్ళంట. సో ఈ రోజుల్లో మనం కనీసం 1 ఇయర్ వరకు కరెక్ట్గా ఇవ్వడానికి చూసినట్లయితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. సో దానికోసమైనా మనం బ్రెస్ట్ మిల్క్ అనేది కంటిన్యూగా అట్లీస్ట్ 1 ఇయర్ వరకు వచ్చేలాగా చూసుకోవాలి. మన ఫుడ్స్లో కానీ లేకపోతే మనం తీసుకునే కేర్లో కానీ ఎవరు కూడా పాలు ఇరిగిపోవడానికి కానీ ఇంకేదో దానికోసం మాత్రం ఇట్లాంటి ఏమీ ట్రై చేయొద్దు. ఇట్లాంటి చిన్న చిన్న ఏమైనా ట్రై చేసి మీరు రిలీఫ్ అవ్వడానికి చేసుకోండి. అంతే, మీకు ఇవి నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.